try to act like they all taught me, but not. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈరోజు ఈ వీడియోలో అయితే నేను మీకు మేము 31st నైట్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది అయితే షేర్ చేసుకోబోతున్నాను. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము, అండ్ హన్ష్ అయితే ఇంకా డబుల్ ఎంజాయ్ చేశాడనమాట. సో హన్ష్ ఎంజాయ్మెంట్ అయితే చూడండి, నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో ఆ పార్టీకే నేను ఇక్కడ రెడీ అవుతా ఉన్నాను అనమాట. నాదైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, అండ్ చెప్పాను కదా నేను మేము ఈ రోజు అయితే అందరం కూడా వెస్ట్రన్ వేసుకోవాలి అనుకున్నాం అని చెప్పి. సో వెస్ట్రన్ అయితే ఎక్కువ టైం అయితే ఏం పట్టదు కదా, కొంచెం అదే ఇండియన్ వేర్ అయితే ఎక్కువ టైం పడుతుంది. కొంచెం ఆ శారీ అది వేసుకోవడానికే టైం తీసుకుంటుంది, అండ్ అన్నీ కూడా మ్యాచింగ్ చూసుకోవాలి కదా బ్యాంగిల్స్ అని చెప్పి అన్నీ కూడా. బట్ ఇప్పుడు దీనికైతే అంత అవసరం ఉండదు కదా, సో చాలా త్వరగానే అయిపోయింది. అండ్ ఇంక ఈ డ్రెస్ మీదకైతే నేను ఇయర్ రింగ్స్ కూడా బ్లాక్వే తెచ్చుకున్నాను, కానీ అవి ఎందుకు అంత మంచిగా సెట్ అయినట్టు అనిపించలేదు. అందుకే ఇంకా ఇంట్లో ఆల్రెడీ వైట్ స్టోన్స్ ఉంటే ఇవి పెట్టుకున్నాను అనమాట. ఇవి కొంచెం బాగానే ఉన్నాయనిపించింది. అండ్ ఇంకా నా రెడీ అవ్వడం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈరోజు మేకప్ అయితే మాత్రం నేను వేరే ఏం చేయలేదు, బట్ ఈ మధ్య నాకు ఎందుకో ఐస్ మీద బాగా ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. జనరల్గా నాకు చాలా చిన్న ఐస్, నేను అందుకనే అంత కాన్సన్ట్రేట్ చేయను. ఎప్పుడైనా పెట్టుకుంటే కాజల్ పెట్టుకుంటానేమో, విడిగా మేకప్ విడిగా దానికంటూ నేను స్పెసిఫిక్గా అయితే ఏం స్పెండ్ చేయను అనమాట టైమ్. బట్ ఈ మధ్య ఎందుకు నాకు ఐస్ మీద కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. సో చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాను అనమాట. టెడ్డీ మాత్రం ఉండాల్సిందే. అమ్మో బలెగున్నారే. హన్షమ్మ నీ షర్ట్ చూపించు, నీ షర్ట్ భలే ఉందమ్మా. అమ్మా ద గర్ల్స్ జస్ట్ లవ్ మీనా. అప్పో నీ షర్ట్ భలే ఉందమ్మా. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హాయ్ చెప్పమ్మా కనీసం పోనీ. హాయ్ హాయ్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పు. ఓకేనా, ఓ ఫోటో తీసేనా? సో సతీష్ అను హన్ష్ కూడా రెడీ అయిపోయారు. హన్ష్కి అయితే నేనే ఆర్డర్ చేశాను కాబట్టి బ్లాక్ తీసుకున్నాను అనమాట. నేను ఎట్లాగో బ్లాక్ వేసుకుంటున్నాను కదా అని చెప్పి సతీష్ను కూడా నేను బ్లాక్ షర్ట్ తీసుకోమని చెప్పి, అంటే ఆల్రెడీ ఉంది అదైనా వేసుకోవచ్చు, ఒకవేళ ఆయనకి ఇంట్రెస్ట్ లేకపోతే కొత్తదైనా తీసుకోమన్నా అనమాట. కాకపోతే ఆయనకి సేమ్ వేసుకోవటం అంత నచ్చదు, అందుకని చెప్పి లోపల అవసరమైతే లోపల టీషర్ట్ బ్లాక్ వేసుకుంటాను కానీ బట్ బయట మొత్తం బ్లాక్ అయితే నేను వేసుకోను అని చెప్పేశాడు. బట్ సతీష్ జాకెట్ కూడా బాగుంది కదా, అది కూడా నేనే సెలెక్ట్ చేసింది. అండ్ హన్ష్ బేబీ టీషర్ట్ అయితే మాత్రం భలే క్యూట్ ఉంది కదా, నేను అంటే అమెజాన్లోనే ఆర్డర్ చేశాను ఇదైతే మాత్రం. సో అట్లాంటి కోట్స్ ఉంటాయి కదా, అలాంటివి ఉంటే నాకు బాగా నచ్చుతాయి అనమాట. ఈ ఏజ్లోనే వేసుకుంటాడు, తర్వాత ఆయనకు తెలిసిన తర్వాత ఎట్లాగో అవన్నీ వేసుకోడు. సో చిన్నప్పుడైతే క్యూట్గా ఉంటాయి కదా అని చెప్పి నేను ఎక్కువ ఇట్లాంటివి పెడతా ఉంటాను అనమాట. సో ఇలాంటిది కానీ లేకపోతే ఇంకా మామాస్ పోయ్ అని అట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటివి కొంచెం ఎక్కువ ఆర్డర్ చేస్తూ ఉంటాను.
సో చూస్తున్నారు కదా ఇక్కడ మేమందరం కూడా ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నామో. యాక్చువల్గా ఫుడ్ అది కూడా బయట ఆర్డర్ చేసుకున్నాము, అంటే ఈసారి పని ఏం పెట్టుకోవద్దు అనుకో. మామూలుగా అయితే పాట్లక్స్ లాగా అట్లా పెట్టుకుంటాం కదా, బట్ ఈసారికి అయితే విడిగా బయట రెస్టారెంట్లోనే అట్లా ఆర్డర్ చేశారనమాట. కాకపోతే ఇంకా నేను అదంతా కూడా ఏం వీడియో తీయలేదు. ఇందాక కూడా హన్స్ డ్యాన్స్ చేస్తున్నాడు కదా, సో అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట, భలే ఎంజాయ్ చేస్తున్నాడులే అనిపించింది. యాక్చువల్గా నేను ఈ న్యూ ఇయర్కి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను డాలస్లో, అంటే తను ఎప్పటి నుంచో రమ్మంటుంది, సో అక్కడికి వెళ్దాం అనుకున్నాను అనమాట. కాకపోతే చివరి ఇంకా లాస్ట్లో అది క్యాన్సిల్ అయ్యింది. బట్ హన్స్ బేబీ ఎంజాయ్మెంట్ అయితే మాత్రం చూసి చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అంటే బాగా ఎంజాయ్ చేశాడు, అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా ఎప్పుడు పాటలకు వెళ్తున్నా కూడా సతీష్ అయితే చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు అనమాట. అంటే అందరూ కొత్తగా కనిపిస్తారు కదా, ఒకసారి అంతమంది కనిపించేసరికి హన్స్ ఇంకా సతీష్ అసలు వదలడు. సో ఇక సతీష్కి ఇక హన్స్ని చూసుకోవటమే సరిపోయేది అనమాట. బట్ ఈ రోజు అయితే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశాడులే. ఇక్కడ చూసారా నేను చెప్పాను కదా ఆల్రెడీ, నాట్ నాటు సాంగ్ వస్తే హన్స్ ఊగిపోతాడని చెప్పి, సో ఇక్కడ అదే అనమాట, అదే పాటకి వేస్తాం ఉన్నాడు. సో అదనమాట, హన్స్ బేబీ అయితే మంచిగా ఎంజాయ్ చేశాడు. యాక్చువల్గా పిల్లలందరూ కూడా బాగా డ్యాన్స్లు అవి వేశారు కదా, సో వాళ్ళని చూసి ఎక్కువ అంటే ఆయనకు కూడా వేయాలనిపించింది అనమాట. ఇంట్లో వేస్తాడు, బట్ బయటకు వచ్చినప్పుడు అందరిలో ఉన్నప్పుడు ఇంతలా కలిసిపోవటం ఇదే ఫస్ట్ టైము. సో నాకు సతీష్కి అయితే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే నెక్స్ట్ డే ఈవినింగ్. సో మార్నింగ్ అంతా ఏం చేశారు దివ్య అంటే ఫుల్గా పడుకున్నానండి, లేచేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో అందరికీ లేట్ అయింది కదా, హన్స్ కూడా చాలాసేపు ఉన్నాడు. అసలు పార్టీ అయిపోయి ఇంటికి వచ్చే అందరూ మెలకులోనే ఉన్నాడు అనమాట. సో ఆయనకు కూడా బాగా నిద్ర వచ్చేసి మంచిగా పడుకున్నాడు. సో అందుకే ఇంకా అందరం ముగ్గురం కూడా హాయిగా పడుకున్నాము. ఇంకా లేచిన తర్వాత మళ్ళీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి లంచ్ అది చేసి వచ్చాము. సో ఈవినింగ్ వచ్చేసి సతీష్కి బాండా తినాలనిపించింది అనమాట. యాక్చువల్గా తన ఏదో డైట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడంట. సో అది స్టార్ట్ చేసినా లేకపోయినా ముందైతే మాత్రం ఇట్లా క్రేవింగ్స్ అన్ని తీర్చుకోవడం కంపల్సరీ కదా. సో తనకు మైసూర్ బోండా తినాలనిపించిందంట, అదే చెప్తే ఇంకా కొంచెం పిండితోటి మైసూర్ బోండా వేద్దామని స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ పిండిలో ఏం వేసాను అన్నదైతే చెప్తాను చూడండి. కొంచెం మైదా పిండి తీసుకున్నాను కదా, అందులో నేను కొంచెం బేకింగ్ పౌడర్ కొంచెం బేకింగ్ సోడా వేస్తాను. అండ్ అలానే కొంచెం సాల్ట్ వేసాను ఫస్ట్, అంతవరకు మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ అలానే ఇక్కడ చూసారు కదా కొంచెం కర్డ్ అది కూడా వేసుకుంటాను. సో నా కర్డ్ అది కొంచెం అటు చిక్కగా లేదు అండ్ అలానే మజ్జిగలాగా కూడా లేదనమాట, కొంచెం తొలకలు తొలకలు అట్లా ఉన్నట్లు ఉంది. అందుకని చెప్పి మన కాఫీ మేకర్ ఉంటుంది కదా, దాంతో స్మూత్ అని చేసుకుంటున్నాను ఒకసారి. I guess no one's to blame, nobody crossed the line. సో పెరుగు అది కూడా వేసుకున్న తర్వాత అయితే ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుని ఇంకా రిమైనింగ్ వచ్చేసి వాటర్ వేసుకొని కలిపేసుకుంటున్నాను అనమాట. అదే మీరు మజ్జిగలాగా వేసుకుంటున్నట్లయితే సరిపడినంతా కంప్లీట్గా మజ్జిగ వేసుకోవచ్చు. సో ఎట్లయినా అనమాట, అంటే నాకు బోండా అయితే ఈ మధ్య పర్ఫెక్ట్గానే వస్తున్నాయి అనమాట, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను నాకు ఫస్ట్ టైం వేసినప్పుడు ఇంకా గుర్తు అవైతే ఎంత గట్టిగా వచ్చాయో, అవి అసలు మనం మైసూర్ బోండా అలాగే అనిపించలేదు. మనం చిన్న చిన్న వేసుకుంటాం కదా అంతలో వచ్చాయి, అండ్ పీక్కోలేక ఎంత ఇబ్బంది పడ్డా నాకు ఇంకా గుర్తనమాట. ఎప్పుడే మైసూర్ బోండా వేస్తుంటే నాకు అదే గుర్తొస్తూ ఉంటుంది, బట్ ఇప్పుడైతే కొంచెం బాగానే వస్తున్నాయి ఇంకా. సో పిండి అంతా మంచిగా కలుపుకున్న తర్వాత అయితే ఇంకా కొంచెం అల్లం ఇంకా కరివేపాకు పచ్చిమిర్చి జీలకర్ర వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెంసేపు అట్లా పక్కన పెట్టుకుంటాను అనమాట. ఈలోపు నేను స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ కూడా వేడి చేసుకుంటాను, ఆ వేడి చేసుకునే లోపు ఇది పక్కన పెట్టుకుంటే సరిపోతుంది మనకి.
అండ్ నేను కిచెన్ లో ఏమైనా చేస్తున్నాను అంటే హంచ్ కూడా కిచెన్ లో ఏదో ఒకటి చేయాల్సిందే అనమాట. సింపుల్ గా చెప్పాలంటే కింద ఉన్న షెల్ఫ్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిలోనూ ఉన్న సామాన్లన్నీ తీసి కింద పడేస్తా ఉంటాడు. సో రోజు ఆయన చేసైతే నేను రోజు సర్దుకునేదా అనమాట. ఇక్కడ చూసారా ఆ ఫిల్టర్ కూడా పీకేద్దామని ఆయనకు వీలైతే ఈ ప్రతిదీ చేద్దామని అనుకుంటాడు. సో ఒక 10 to 15 minutes అట్లా పిండది పక్కన పెట్టుకున్న తర్వాత అయితే ఇంకా మనం బొండాలు అది కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ రోజు అయితే సతీష్ వేస్తున్నాడు అనమాట, నేనే వేద్దాం అనుకున్నాను. కాకపోతే తను ఈరోజు ఫ్రీ కదా, సో తనకు బోర్ కొట్టింది అనమాట. అండ్ అది చెప్పకుండా నాకన్నా తనే బాగా వేస్తానని చెప్పి తీసుకున్నాడు. సో ఇట్స్ ఓకేలే, కొంచెం పిండే కదా అని వదిలేశాను అనమాట. బట్ సతీష్ వేస్తే మాత్రం ఏదో ఒకటి జరగాల్సిందే కదా, అవి కొంచెం ఓవర్ కుక్ చేశాడు. సో కొంచెం ఓవర్ కుక్ అయ్యాయనే కానీ అంటే చూడటానికే టేస్ట్ అయితే పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు, కానీ చూడటానికి మాత్రం కొంచెం కలర్ ఎక్కువ, అదొక బ్రౌన్ కలర్ లో అట్లా ఉన్నాయి అనమాట. గోల్డెన్ కలర్ లో ఉంటే బాగుంటాయి కదా. సో నేను ఇట్లాంటివన్నీ పట్టించుకుంటాను, బట్ సతీష్కి ఇట్లాంటివన్నీ పట్టదు అనమాట. టేస్ట్ బాగుందా లేదా అంతే, ఏ కలర్లో ఉంటే ఏంటి అన్నట్లు అంటాడు అనమాట. అండ్ ఇంక ఇక్కడైతే నేను చట్నీ కది కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. సో హన్షుకు కూడా నచ్చాయి. మెయిన్గా ఇంకోటి ఏంటంటే బాండాలు అయితే మాత్రం ఆయన కూడా ఒకటి రెండు అయితే మాత్రం తిన్నాడు. సో అంతే, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బై బై.